ప్రకటన. సాహితీవేత్తలకు, కళాకారులకు, వివిధ రంగాలలో అనుభవజ్ఞులైన వారికి ఆహ్వానం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై. చరవాణి 9840083492. సాహితీవేత్తలు, సైంటిస్టులు, డాక్టర్లు, లాయర్లు, పోలీసు, సైనిక విభాగాలకు చెందినవారు, కళాకారులు, సంగీత కళాకారులు, మిమిక్రీ కళాకారులు, చిత్రకారులు, ఇలా ఎవరైనా ఏ రంగానికి చెందినవారైనా మీ అనుభవాలను లేక ప్రజలకు ఉపయోగపడే సలహాలను, కళాకారులైతే వారి కళా ప్రదర్శనతో రాజకీయాలకు సంబంధం లేని విషయాలతో 40 నుండి 60 నిమిషాల నిడివితో వీడియో రికార్డు చేసి మాకు పంపించినట్లయితే మేము ప్రతీ నెల 2వ శనివారం అమరజీవి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయగలము. మేము చేసే ఈ ప్రయత్నం సమాజ శ్రేయస్సుకి తోడ్పాటు అందిస్తూ అవకాశాలు పొందలేని కళాకారులకు ఒక వేదిక కల్పించే ఉద్దేశ్యంతో ఈ విధంగా రూపకల్పన చేశాము. ఆసక్తి ఉన్నవారు 9840083492 అనే నంబరుకు సంప్రదించండి, లేదా amarajeevi2017@gmail.com ఈమెయిల్ ద్వారా మీ వివరాలు తెలియజేస్తే మేమే సంప్రదిస్తాము. ప్రకటన. శ్రీమతి మాలతీ చందూర్ నవల సిద్ధాంత వ్యాసం. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి, చెన్నై, మరియు బనారస్ హిందూ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ, వారణాసి, సంయుక్తంగా ప్రతి సంవత్సరం నిర్వహించే శ్రీమతి మాలతీ చందూర్ రచించిన నవలలలో ఒక నవలను తీసుకుని దానిపై పరిశోధనాత్మక సిద్ధాంత వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు. ఉత్తమ పరిశోధనాత్మక వ్యాసానికి 25,000 రూపాయలు బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది. సీనియర్స్, జూనియర్స్ అని రెండు వర్గాలు, అంటే 35 సంవత్సరాల వయసులోపు వాళ్ళు జూనియర్స్గా, 35 సంవత్సరాల వయసు పైన గలవారు సీనియర్స్గా పరిగణించబడతారు. రెండు విభాగాల వారికి 25,000 రూపాయల చొప్పున బహుమతులు ఉంటాయి. అంటే సీనియర్స్లో ఒకరికి, జూనియర్స్లో ఒకరికి ఉత్తమ వ్యాసానికి బహుమతి ప్రకటించబడుతుంది. అందువల్ల ఈ పోటీలో పాల్గొనే పరిశోధకులు తమ సరి అయిన వయస్సును తెలియజేయవలసి ఉంటుంది. పరిశోధించవలసిన నవల పేరు సద్యోగం. వ్యాసాలు చేరవలసిన ఆఖరు తేదీ జూన్ 30, 2024. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య భూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తర్ప్రదేశ్, ఇండియా. వ్యాసాలు పంపించవలసిన చిరునామా ఆచార్య భూదాటి వెంకటేశ్వరులు, తెలుగు శాఖ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి, ఉత్తర్ప్రదేశ్, ఇండియా. పిన్కోడ్ 2201005. పుస్తకం లభించు చోటు క్వాలిటీ పబ్లిషర్స్, రామమందిరం వీధి, విజయవాడ 5200002. సెల్ నెంబరు 9848415560.
సాహితీ మిత్రులకు, సాహితీ వ్రతులకు, సాహితీ మూర్తులకు అందరికీ నమస్సుమాంజలి. శ్రీమదహోబిలాగ్రమున శ్రీ సతిగూడుచు నిల్చియున్న ఆకామిత సిద్ధిదాయకుడు ఖండిత పాపలతా సమూహుడున్ మామక సర్వజీవిత సమాశ్రయకారకుడా నృసింహుని మరుపాటు లేక భజయింతును నిత్యము రాగముక్తికై ఇటువంటి పద్య ప్రసూనలతో సరస్వతీ మాతను సంసేవిస్తున్నటువంటి శ్రీ పాణ్యం దత్తశర్మ గారు, బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు, లక్ష్మీ నరసింహ పుణ్య దంపతులకు 1956 కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామంలో జన్మించారు. వీరిది పండిత వంశం, సంప్రదాయమైనటువంటి కుటుంబం. వీరు 10వ తరగతి వరకు వెల్దుర్తి ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించారు. వ్యవసాయం చేస్తూ ఇంటర్మీడియట్, బిఏ స్పెషల్ తెలుగు, స్పెషల్ ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ సంస్కృతం, ఎంఫిల్ ఈ డిగ్రీలను ప్రైవేటుగా చదువుకున్నారు. 1984 ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఆంగ్లోపన్యాసకునిగా, ప్రిన్సిపాల్గా, ఇంటర్మీడియట్ బోర్డులో ఉప కార్యదర్శిగా, రీడర్గా సేవలందించి 2016 పదవీ విరమణ పొందారు. వీరు శ్రీమతి హిరణ్మయి, ఆమె గృహిణి. వీరికి 2 సంతానం, బాబు ప్రహ్లాద్, కోడలు ప్రత్యూష, మనుమడు ప్రజ్వల్, కుమార్తె ప్రణవి, అల్లుడు ఆశీష్. సాహిత్యం సుబోధకంగా ఉండాలని, మనోల్లాసజనకమై ఉండాలని, సామాజిక ప్రయోజనకారిగా ఉండాలని వీరి అభిప్రాయం. దత్తశర్మ గారు తెలుగులో 70 కథలు వ్రాశారు, ఇంగ్లీష్లో 3 కథలు వ్రాశారు. ఇవన్నీ కూడా వివిధ ప్రముఖ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. ఈ కథల్లో 35 కథలకు బహుమతులు, పురస్కారాలు వచ్చాయి. వీరు 2 నవలల్ని ప్రచురించారు. ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటోరియల్ పేజీలో 2 దత్తవాక్కు ప్రచురింపబడుతూ అది పాఠకుల విశేష ఆదరణ పొందుతూ ఉంది. వీరు 50 విమర్శన వ్యాసాలు వ్రాశారు. అవన్నీ కూడా వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. దత్తశర్మ గారు అనేకమైనటువంటి పురస్కారాలను అందుకున్నారు. అందులో ప్రముఖమైనటువంటి వాటిని పేర్కొందాం. హైదరాబాద్ ఏజీ ఆఫీస్, రజనీ లిటరీ అసోసియేషన్ వారు 2019 కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పురస్కారంతో వీరిని సత్కరించారు. తెలంగాణ పొయిటిక్ ఫారం వారు 2020 పోయిట్ ఆఫ్ ప్రొఫౌండిటీ అన్న బిరుదంతో వీరిని సత్కరించారు.
బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు మాలతి చందూరు వ్రాసినటువంటి ఈ శతాబ్ది సూర్యుడు నవలపై వ్రాసినటువంటి సిద్ధాంత వ్యాసానికి ప్రథమ స్థానాన్ని కల్పించి 25,000 రూపాయలను బహుమతిగా అందించి సత్కరించారు. చెన్నై ఆంధ్ర మహిళా సభ వారు వీరిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. సిపి బ్రౌన్ అకాడమీ బెంగళూరు వారు ఎన్టీఆర్ స్మారక శతకరత్న బిరుదంతో వీరిని సత్కరించారు. కాకినాడ పుప్పాడ లిటరీ ఫౌండేషన్ వారు వీరు వ్రాసినటువంటి భోక్తలు కథకు ఉత్తమ కథానిక పురస్కారాన్ని ఇచ్చి గౌరవించారు. ఇప్పటి వరకు శర్మగారు వెలువరించినటువంటి ప్రచురణలు 1 గాడ్లాండ్ ఆఫ్ పోయమ్స్. ఈ గ్రంథాన్ని 2019 సంవత్సరంలో న్యూఢిల్లీ ఆథర్స్ ప్రెస్ అండ్ ఇండియన్ పోయిటిక్ కన్ఫ్లూయెన్స్ వారు ప్రచురించారు. 2 చంపకాలోచనం ఖండకావ్యం తెలుగులో వ్రాసినటువంటిది. 2020 సంవత్సరంలో ఇది ప్రచురించబడింది. దత్త కథాలహరి కథల సంకలనం, దాదాపు 30 కథలు, ఇవి 2021 సంవత్సరంలో విజయవాడ సాహితీ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. సాఫల్యం 540 పేజీల బృహన్ నవల, సంచిక.com వారపత్రికలో 54 వారాల పాటు ప్రచురింపబడి పాఠకుల విశేష ఆదరణ పొందినటువంటి నవల. ఈ నవలను హైదరాబాద్ తారణాక సదరన్ స్ప్రింగ్స్ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఎన్టీఆర్ శతకానికి బహుమతినిచ్చి 2022 సంవత్సరంలో బెంగళూరులో సిపి బ్రౌన్ అకాడమీ వారు ప్రచురించారు. మాలతీ చందూర్ నవల శతాబ్ది సూర్యుడిపై వ్రాసినటువంటి సిద్ధాంత వ్యాసానికి చెన్నై అమరజీ పుట్టి శ్రీరాములు లిటరీ అసోసియేషన్ వారు 25,000 రూపాయల నుంచి సత్కరించారు. అడవి తల్లివడిలో సైన్స్ ఫిక్షన్ సంచిక.com ధారావాహికగా ప్రచురించబడింది. దీనిని హైదరాబాద్ రెడ్ హిల్స్ అనుపమ పబ్లిషర్స్ వారు ప్రచురించారు. మన ప్రాచీన కావ్యాల్లో వ్యక్తిత్వ వికాసం వ్యాసాలను సంచిక.com 10 నెలలు ప్రచురించబడ్డాయి. వీటిని ఎంఎస్కో వారు ప్రచురింపబోతూ ఉన్నారు. మహాప్రవాహం నవల సంచిక.com 18 వారాల నుండి ప్రచురింపబడుతూ ఉంది. ఇప్పటికి 10 ట్రావెలాగ్స్ సంచిక.com ప్రచురింపబడ్డాయి. స్వాధ్యాయ యూట్యూబ్ ఛానల్లో శర్మగారు పాడినటువంటి పాటలు, కీర్తనలు, పద్యాలు, ఉపన్యాసాలు, సినిమా సమీక్షలు, ఇంటర్వ్యూలు అనేకం ప్రసారమవుతూ ఉన్నాయి. వ్యక్తిత్వ వికాసం అంశంతో వీరు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాలలో అందిస్తున్నటువంటి ఉపన్యాసాలు శ్రోతల్ని అలరిస్తున్నాయి. ఆంధ్రప్రభ దినపత్రికలో ఎడిటోరియల్ పేజీలో ప్రతి ఆదివారం ప్రచురింపబడుతున్నటువంటి దత్తవాక్కు శీర్షిక విశేషంగా పాఠకుల్ని ఆకట్టుకుంటూ ఉంది. దత్తశర్మ గారు బహుముఖ ప్రజ్ఞావంతుడు. పద్యం వ్రాసిన భావ గాంభీర్య విస్ఫూర్తితో నవరసంబులు సృజించు, కవితలు వ్రాసిన గంగా ప్రవాహమై తరగలను రగల పరుగులెత్తు, నవలలు వ్రాసిన నవకల్పన చమత్కృతులు సృష్టించి గిల్గింత పెట్టు, కథలు రచించిన గమనీయ సంఘజీవన చిత్ర దృశ్యాలు కనులగట్టు, కలము చేబూని తెలుగు వాంగ్మయ వధూటి శిరమున శతాబ్దు సూర్యుడు మెరయ చేసి
మణికిరీటం మలజిన మాన్య సుకవి దత్త శర్మను పొగడుదు సంతసమునా. ఈ సాహితీ వ్రతుడు నా మిత్రుడైనందుకు గర్వపడుతుంటాను. అభివందనాలు, ధన్యవాదాలు. నెల నెల వెన్నెల సాహిత్య అంతర్జాల సమావేశ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. మీ పాణ్యం దత్తశర్మ. మొదట ప్రార్థనతో ప్రసంగాన్ని ప్రారంభిస్తాను. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే హయగ్రీవముపాస్మహే. సకల విద్యలకు ఆధారభూతుడైన జ్ఞానానందమయుడటువంటి హయగ్రీవునికి నమస్కారం. తరువాత ఒక చమత్కార భరితమైన ఒక విఘ్నేశ్వర స్తుతితో ఈ ప్రసంగాన్ని మనం సుసంపన్నం చేసుకుందాం. ఇది మీకందరికీ తెలిసిన పద్యమే. అలసాని పెద్దన గారు రాసిన మనుచరిత్రలోని నాంది పద్యం ఇది. అంకము జేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ బాల్యాంక విచేష్ట తొండమున అవ్వలి చన్ కబళింపబోయి ఆ వంక కుచంబుగానక అహిబల్లభహారముగాంచి వే మృణాళాంకుర శంకనంటెడు గజాస్యుని గొల్తు అభీష్ట సిద్ధికిం. బుజ్జిగణపయ్య వాళ్ళమ్మ ఒడిలో కూర్చొని పాలు తాగుతున్నాడు. చిన్నపిల్లలు ఏం చేస్తారండి, ఒకవైపు పాలు తాగుతూ ఇంకొక వైపు వక్షముతో ఆడుకుంటారు. అలాగే ఆడుకుందామని ఆయన చూశాడు. అటువైపు చూస్తే తల్లి వక్షం లేదు, మరేముంది, పాముంది. పామును చూసి ఆయన తామరతోడు అనుకున్నాడు. ఎందుకు పాముందంటే అటువైపు సగము వాళ్ళ నాన్నగారు ఉంటారు కదా అర్ధనారీశ్వర తత్వంలో, దాన్ని తామరతుడు అనుకుని లాగుతున్నాడట. మరి ఏనుగులకు తామరతుళ్ళు అంటే ఇష్టం కదా. అటువంటి వినాయకుడికి నమస్కారం అంటున్నారు పెద్దన గారు. దీన్ని ఒక అద్భుతమైన పదచిత్రముగా వడ్డాది పాపయ్య గారు ఒక చక్కని పెయింటింగ్ కూడా గీశారు. ఇక మొదటగా అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి ప్రధాన కార్యదర్శులు కీర్తిశేషులు వై రామకృష్ణ గారికి నివాళులు అర్పిస్తున్నాను. మహానుభావుడైన గత సంవత్సరము మమ్మల్ని నన్ను పిలిచారు మాలతి చందూర్ స్మారకోపన్యాసం చేయడానికి. ఆయన జన్మదిన సందర్భముగా ఆ సభకు ఆయన వచ్చారు. అప్పటికే ఆయనకు ఒంట్లో బాగలేదు. ఎందుకు ఇంత శ్రమ తీసుకొని వచ్చారు సార్ అని అడిగాను. కేవలం మిమ్మల్ని చూద్దామని వచ్చాను శర్మ గారు అన్నాడు. అంత అభిమానం ఆయనకి. ఆయన మన మధ్య ఈరోజు లేకపోవడము చాలా విచారకరము. వారి ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఇక దేశమంతా కూడా ఈరోజు రామభక్తి భరితముగా ఉంది. అయోధ్యలో బాలరాముణ్ణి ప్రతిష్ఠించుకున్నాం. ఇప్పుడే కోవెల సుప్రసన్నాచార్యుల వారిని దర్శించుకొని వచ్చాను గురువుగారిని. ఏమిటి ఇలా వచ్చారంటే, శ్రీరాముడి మీద వీడియో చేస్తున్నాం సార్ అంటే, అంతా శ్రీరాముడే పరిపాలిస్తున్నాడు, ఎన్ని నెగటివ్ ఫోర్సెస్ ఉన్నా కూడా ఆయనదే రాజ్యము జరుగుతున్నది అన్నారు మహానుభావుడు. ఆయన సుప్రీంకోర్టే చెప్పింది హిందూ మతం అనేది ఒక మతము కాదు, అది ఒక విశ్వాసము, ఒక వే ఆఫ్ లైఫ్ అని చెప్పింది. రామరాజ్యము అంటే ఏదో హిందూ మతానికి సంబంధించింది కాదు, అది ఒక వెల్ఫేర్ స్టేట్, అందరికీ సంబంధించినదని మనము గ్రహించాలి. సామాన్యుడికి కూడా
అభిప్రాయానికి విలువ ఉన్నటువంటి కాలము రామరాజ్యం. ఇక శ్రీరామచంద్ర ప్రభువు దేవుడా అనేది ప్రశ్న. శ్రీరామచంద్రుడు అని దేవుడు అని మనము భావించినట్టయితే ఇంత చర్చ ఉండేది కాదు. ఆయనలో ఉన్నటువంటి ఉదాత్తమైనటువంటి హ్యూమన్ వాల్యూస్నే మనము ఆరాధిస్తున్నాం. కానీ ఆయనను దేవుడు అనుకున్నాం అనుకోండి, ఆయనకు పూజ చేసి అష్టోత్తరాలు చేసి అభిషేకాలు చేసి మానేస్తాము. అక్కడ కాకుండా మనము ఆయనలోని ఒక అద్భుతమైన మానవత్వాన్నే మనము ప్రశంసిస్తూ ఉన్నాము. మరి రామో విగ్రహవాన్ ధర్మః అన్నాడు. ధర్మము రూపు దాలిస్తే రాముడు. ధర్మము అనేది ఏమిటి, అది ఎలా ఉంటుంది, మనం చూడగలమా దాన్ని? ధర్మం అనేది ఒక అబ్స్ట్రాక్ట్ నోషన్, అగోచరమైనటువంటి విషయం. అది దాన్ని చూడాలంటే ఒక కాంక్రీట్ షేప్ కావాలి మనకి, అదే మానవ రూపం కావాలి. కాబట్టి ఆ మానవ రూపము ధరించినటువంటి ధర్మము శ్రీరామచంద్రుడు. అంటే అబ్స్ట్రాక్ట్ అనేటువంటి అగోచరమైన ధర్మ స్వరూపాన్ని మనము రామచంద్ర ప్రభువులో దర్శించుకుంటున్నాము. పైగా ఆయనే చెప్పుకున్నాడు, ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నేను దశరథుని కుమారుడైనటువంటి నన్ను శ్రీరామచంద్రుడిగానే భావించుకుంటున్నాను, మనిషిగా భావించుకుంటున్నాను, నేను దేవుణ్ణి కాదని చెప్పాడు ఆయన. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించాలి, దశరథాత్మజం అన్న చోట కూడా లౌక్య భావనే ఉన్నది. ఎందుకంటే ఎక్కడికి పోయినా మనము మన తండ్రి పేరు చెప్పుకుంటాం. అప్లికేషన్ ఫారం నింపుతామనుకోండి, మన పేరు రాసి కిందనే సన్ ఆఫ్ అని రాస్తాం. కాబట్టి ఎక్కడి పైన ఎవరు అబ్బాయి వాయి అడుగుతారు. కాబట్టి దశరథాత్మజం అన్న విషయంలో కూడా ఆయన హ్యూమన్ ఎలిమెంట్నే స్ట్రెస్ చేశాడని మనము గ్రహించాలి. మరి శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాము. రాముడు పరబ్రహ్మ కదా, ఆయనకి రూపము ఎందుకు? ఆయనకు రూపం అవసరమా? నిజానికి అవసరము లేదు. అన్నమాచార్యుల వారు పరమాత్మ నిరంజనుడు, నిరాకారుడు, నిరహంకారుడు, నిరామయుడు అనేటువంటి తత్వాన్ని, అంటే భగవద్గీతలో ఉన్న పురుషోత్తమ ప్రాప్తి యోగము మొదలైనటువంటి సాంఖ్య యోగము అన్నటువంటి విషయాలలో ఉన్న మొత్తము సారాంశాన్ని అన్నమాచార్యుల వారు ఒక కీర్తన రాశారు. చాలా సింపుల్ లాంగ్వేజ్లో ఆ కీర్తన ఉంటుంది. దాంట్లో పరమాత్మకు ఇవేవి అవసరము లేదు అని వస్తుంది. ఎంత భావస్ఫూరకంగా ఉంటుంది ఆ కీర్తన. డాక్టర్ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు దాన్ని అద్భుతంగా ఆలపించారు యూట్యూబ్లో, మనం దాన్ని వినవచ్చు. విశ్వ ప్రకాశునకు వెలియేడతలోనేడ శాశ్వతునకు హింప జన్మమిక నీడ. విశ్వ ప్రకాశునకు వెలియేడలోనేడ అని వస్తుంది. అందులో చివరిలో అంటాడండి, అది ఏదో మూలానికే గొడ్డలు పెట్టి వేసినట్టుగా, తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ, తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేడ, నరుడు నారాయణున కవుగామూలేలా, తిరువేంకటేశునకు దివ్య విగ్రహమేల, హరికి నారాయణున కవుగామూలేల. విశ్వ ప్రకాశునకు వెలియేడ లోనేడ. చూసారా, ఆ తిరువేంకటేశ్వరునికి ఆ దివ్య విగ్రహం ఎందుకు అవసరమా అంటున్నాడు. నిజానికి అవసరము లేదు, నిజమే. కానీ శ్రీరామచంద్రుడు దాంపత్య ధర్మాన్ని, భ్రాతృధర్మాన్ని, మృత్యుధర్మాన్ని, పితృధర్మాన్ని ఇవన్నీ నిర్వర్తించి సాకారమైనటువంటి ధర్మస్వరూపుడిగా నిలబడాలంటే ఒక శరీరం అవసరము. అందుకే ఇన్కార్నేషన్ అంటారు దాన్ని,
భగవద్ అంశతో ఆయన జన్మించాడు. కాబట్టి అలా రూపము ధరించాల్సిన అవసరము ఉంది. శరీరం లేకపోతే ఇదంతా ఆయన చేయగలడా చెప్పండి? శరీరమాద్యం కలు ధర్మ సాధనం అన్నాడు. ధర్మాన్ని నిర్వర్తించడానికి సాధనం ఏమిటయ్యా అంటే శరీరమే. బాడీ ఈజ్ ద ఫిట్ వెహికల్ టు పర్ఫార్మ్ అవర్ ధర్మ. శరీరమాద్యం కలు అన్నాడు. ఇక్కడ మనము కలు అంటే అవ్యయమది కదా అని అర్థం సంస్కృతంలో. అంతేగాని కలునకు నిలువెల్ల విషము కలదా సుమతి అనే దాంట్లో కలు కాదు ఇది. దాన్ని మనం కన్ఫ్యూజ్ కాకూడదు. ఇక సీతారామ కళ్యాణాన్ని ప్రతి సంవత్సరము మనము అంగరంగ వైభోగంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటాం. మామూలు మన భార్యాభర్తలమే ప్రతిసారి మ్యారేజ్ యానివర్సరీ అని జరుపుకుంటున్నాము. మరి పరమాత్మ సాక్షాత్ పరమాత్మ ఆది పరాశక్తి స్వరూపులైనటువంటి సీతారాములు జరుపుకుంటాము. ఎందుకు జరుపుకుంటామంటే దాంపత్యం ఎలా ఉండాలో వాళ్ళు ఒక రోల్ మోడల్స్గా నిరూపించి చూపించారు. వారి కళ్యాణము జరిపితే విశ్వ కళ్యాణం సిద్ధిస్తుంది. ఇక్కడ కైకేయి దుర్మార్గురాలు రాముణ్ణి వనవాసానికి పంపించేటువంటి ఈవిల్ డిజైన్ ఆమె చేసింది అనుకుంటాం. కైకేయి చాలా మంచిది, రాముడంటే ఆమెకు చాలా ఇష్టం. ఇంకా కొంచెం అతిశయోక్తి అనుకోకపోతే సొంత కొడుకు భరతుడి కంటే కూడా రాముడంటేనే ఇష్టం. మంధర వచ్చి రాముడికి పట్టాభిషేకం జరపబోతున్నారు అని చెప్పిన వెంటనే ఆమె మహదానంద పడిపోయి, ఎంత మంచి వార్త చెప్పావు మంధర, నాకు అంతకంటే కావాల్సింది ఏమి, నా శ్రీరామచంద్రుడికి రాజ్యాభిషేకం చేస్తున్నారని మెడలో ఉన్నటువంటి రత్నాల హారం తీసి మంధర మెడలో వేసి ఆనందిస్తూ ఉన్నది. అక్కడ ఒక మాట చెప్పిస్తారు వాల్మీకి, రామే వా భరతే వాహం విశేషం నోపలక్షయే తస్మాత్ తుష్టాస్మి యద్రాజా రామం రాజ్యేభిషేక్ష్యతి. రాముడైన భరతుడైనా నాకు ఒకటే మంధర, ఆయనకి రాజ్యాభిషేకం జరుగుతుందంటే నేను తుష్టాస్మి మహదానంద పడిపోతున్నాను అంటుంది. అప్పుడు మొదలు పెడుతుంది మంధర తన యొక్క పర్సుయేషను, నీకేం పిచ్చా నీ కొడుకు రాజు కాకుండా అని నూరిపోసి విషాన్ని ఎక్కించి మనసు మార్పిస్తుంది. ఇక్కడ మనము ఒక విషయం గ్రహించాలి, ఇదంతా కూడా పరమాత్మ నడిపిస్తున్న ఒక డిజైన్, ఒక నాటకంలోని భాగమే ఇది. రావణ వధ జరగాలి, రావణ వధ జరగాలంటే శ్రీరామచంద్ర ప్రభువు అడవులకు వెళ్ళాలి, అడవులకు వెళ్ళాలంటే కైకేయి ఇలాంటి వరాలు కోరాలి, దానికి మంధర ఇన్స్టిగేట్ చెయ్యాలి. ఇదంతా లేకుండా మర్నాడు పట్టాభిషేకం యథావిధిగా జరిగిపోయింది అనుకోండి, ఇంకా రామాయణమే. కాబట్టి ఇదంతా కూడా ఒక ఆధ్యాత్మికమైన దైవికమైన ప్రణాళికలో ఒక భాగము. ఈ కైకేయి మంధర వీళ్ళందరూ కూడా కేవలం ఇన్స్ట్రుమెంటల్, నిమిత్త మాత్రులు మాత్రమే. సరే, పిలిపించింది కైకేయి రాముణ్ణి, పిన్నమ్మా ఏమిటి సెలవు? నాయనా నీ పట్టాభిషేకం క్యాన్సిల్ చేసేసాం, రేపు ఉదయాన్నే నువ్వు బయలుదేరి 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళిపోవాలరా అని చెప్పి కనీసం ఆశ్చర్యపోలేదట, చిరునవ్వు చెదరలేదట. పైగా చెప్పింది మీ నాన్నగారు చెప్పమన్నారు. అలాగా నాన్నగారు చెప్పమన్నారా? అవశ్యం శిరసావహిస్తాను, అంతకంటే కావాల్సింది ఏముంది, ఒకసారి నాన్నగారితో మాట్లాడతానమ్మా. వద్దు వద్దు వద్దు, నాన్నగారికి ఒంట్లో బాగాలేదు, రెస్ట్ తీసుకుంటున్నారు, ఇప్పుడు కలవడం కుదరదు. అక్కడ కూడా ప్లానే, మళ్ళీ వెళ్ళి ఈయన వెళితే ఆయన ఏడ్చి ఈయన ఏడ్చి ఏమన్నా మార్పులు వస్తాయేమో అని కలవనివ్వలేదు. సరే తయారైపోయాడు. రాముడు మాత్రమే వెళ్ళాలి, సీతమ్మ వారికి ఏం పని? సీతమ్మ వారు వెళ్ళాలి అని రూల్ లేదు. సీతమ్మ వారు, నాథ నేను కూడా వస్తాను మీ వెంట, నారు చీరలు అవన్నీ సర్దేసుకున్నాను. సీత ఏమనుకుంటున్నావు నువ్వు? అడవి అంటే చాలా కష్టమైనటువంటి జీవితం అది, నువ్వు రాలేవు, చాలా సుకుమారివి, వద్దు అనేటప్పటికీ సీతాదేవి సీరియస్ అయిందట. ఏమిటి మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఒక వీరుడిలాగా మాట్లాడడం లేదు మీరు, ఒక మానవ మాతృడిలాగా మాట్లాడుతున్నారే. రామం భజే శ్యామలం అన్నటువంటి కావ్యంలో కోవెల్ల సంతోష్ కుమార్ గారు ఇలా రాశారు, సీతాదేవి మహాసాధ్వి అంటే చెప్పినట్టల్లా వినేది అని కాదు, అవసరము వచ్చినప్పుడు, అభిప్రాయ భేదము వచ్చినప్పుడు రాముణ్ణి నిలదీసింది ఆమె, ఆమెలో వ్యక్తిత్వం ఉంది అని చాలా చోట్ల నిరూపించారు సోదరులు సంతోష్ కుమార్ గారు. సరే వినలేదు, ఆమె కూడా రెడీ అయిపోయింది. సరే వాళ్ళిద్దరు భార్యాభర్తలకు తప్పదు, మరి
లక్ష్మణుడికి ఏం పని? అయ్యో మా అన్నయ్య వదిన వెళుతున్నారు, చాలా ఇబ్బందులుంటాయి అక్కడ అడవుల్లో, నేను ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్లను అని బయలుదేరాడు. నేనేమంటానంటే లక్ష్మణుడి కంటే కూడా ఆయన భార్య గొప్పది. ఏమయ్యా నువ్వెందుకు బయలుదేరావు అనవసరంగా? నాకు సంగతి ఏమిటి? నువ్వు అలా వెళ్ళడానికి వీల్లేదు అని ఆమె అని ఉంటే వేరే రకంగా ఉండేది కదా. సరే వెళ్ళిరండి, నేను రెస్ట్ తీసుకుంటాను. ఇక సుమిత్రాదేవి ఉన్నది, లక్ష్మణుడి తల్లి. ఆమెకు వెళ్ళి నమస్కారం చేసి, అమ్మా అన్నయ్య వదిన అడవులకు వెళుతున్నారు, నేను కూడా వాళ్ళ వెంట వెళ్తానమ్మా, చాలా మంచి పని చేస్తున్నావు నాయన, ఒక్కటే విషయం చెప్తాను గుర్తుంచుకో, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం, అయోధ్యాం అటవీం విద్ధి గచ్చ తాత యథాసుఖం అంటుంది మహాత్మరాలు. నాయన ఒకటే విషయం చెప్తాను విను, వెళుతున్నావు కదా, అక్కడ శ్రీరామచంద్రుణ్ణి మీ నాన్న దశరథుడు అనుకో, సీతమ్మ వారిని నేననుకో తల్లి అనుకో, ఇక అడవి అంటున్నావు కదా అడవినే అయోధ్య అనుకో, హ్యాపీగా వెళ్ళిరానింది. అంటే అడాప్టింగ్ అవర్సెల్వ్స్ టు సిచ్యువేషన్స్, వచ్చిన పరిస్థితులకు అనుగుణంగా మనల్ని మనము మలుచుకోవడము అనేదాన్ని ఆమె ఆయనకి చెప్పింది. వెళ్ళారు. భరతుడేం తక్కువవాడా? తనది కాదు అధికారము, తనది కానిది ఏదైనా ఆశించకూడదు, దాన్నే భగవద్గీతలో అపరిగ్రహం అంటారు. ఈ అపరిగ్రహాన్ని ఆయన పాటించాడు. నాకు అవసరం లేదు, నాకు ఈ రాజ్యార్హత లేదు, మా అన్నయ్యది ఇది విధిలేదు. ఆయన వెళ్ళాడు అనుకుంటే ఎక్స్ అఫిషియో కింగ్గా ఉంటాను నేను, పక్కన పాదుకలు పెట్టుకొని ఉంటాను. ఎందుకంటే 14 సంవత్సరాలు ఆయన పరిపాలిస్తే మళ్ళీ వచ్చిన తర్వాత రాముడికి రాజ్యార్హత ఉండదు, అప్పుడు నిండా టీనేజ్లోనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి భరతుడు కూడా అనన్య సామాన్యమైనటువంటి భ్రాతృధర్మాన్ని ప్రదర్శించాడు. ఇక భార్యాభర్తల బంధానికి వస్తే, మహాభారతంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకి దాంపత్య ధర్మాన్ని ఉపదేశించాడు. ఆయన దీన్ని శరణాగత ధర్మము అన్నాడు. ఏమిటి శరణాగత ధర్మము? శరణం అంటే ఏమిటి? శరణం అంటే ఆశ్రయం అని అర్థం. భార్యాభర్తలు ఒకరికొకరు ఆశ్రయము కావాలి. భర్తకు భార్య ఆశ్రయము కావాలి, భార్యకు భర్త ఆశ్రయము కావాలి. ఇంతకీ చమత్కారం ఏమిటంటే, భీష్ముడు ఆ జన్మ బ్రహ్మచారి, ఆయన వివాహమే చేసుకోలేదు, మరి ఈ భార్యాభర్త అనుబంధం అంతా ఆయన ఎలా చెప్పగలిగాడు? ఎలా చెప్పగలిగాడు? మహాజ్ఞాని ఆయన. పెళ్లి చేసుకుంటేనేనా మానవ సంబంధాలను గురించి నిర్వచించాలి అంటే అనివారు ఆ పరిస్థితిలో ఉండాలని ఏమీ లేదు. మా మిత్రుడు ఒక ఆయన చమత్కరించాడు, బ్యాంకు దోపిడీ గురించి నవల రాయాలంటే ఒక కనీసం 2 బ్యాంకు దోపిడీలన్నా చేసి ఉండాలని ఏమైనా ఉందా అన్నాడు. అవసరం లేదు కదా. కాబట్టి భీష్మ పితామహుడు మహాజ్ఞాని ఆయన. ఆయన ఇలా చెబుతున్నాడు ధర్మరాజుతో, నాయన నాస్తి భర్తృసమో నాథ నాస్తి భర్తృసమం సుఖం విసృజ్య ధన సర్వస్వం భర్తావై శరణం స్త్రియా. స్త్రీలకు భర్తయ్యే నాయన ఆశ్రమము, భర్తను మించిన నాథుడు లేడు, భర్తను మించిన సుఖము లేదు. సర్వధనాన్ని విసర్జించి భర్తనే శరణ పొందము, సీతాదేవి చేసింది అదే. అప్పుడు మన ఫెమినిస్ట్లకి కోపం రావచ్చు, ఇదేమిటి ఏకపక్షంగా మాట్లాడుతున్నాడే భీష్ముడు. ఏకపక్షంగా ఎప్పుడూ మాట్లాడాడు, వెంటనే చెప్పాడు, నాస్తి భార్యా సమో బంధు నాస్తి భార్యా సమాగతి నాస్తి భార్యా సమో లోకే సహాయో ధర్మ సంగ్రహే. భార్యను మించిన బంధువు లేదు, భార్యను మించినటువంటి గతి లేదు, భార్యను సమానమైనటువంటి వారు లోకములో ఎవరూ లేరు అని భీష్ముడు చెప్పాడు. అటువంటి దాంపత్య ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేసి చూపించారు సీతారాములు. భార్యాభర్తల మధ్య పొసెషన్ అండ్ డామినేషన్ అనే 2 లక్షణాలు ఉండకూడదు. పొసెషన్ అంటే ఎ సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, అంటే ఈయన కంప్లీట్గా నావాడు, ఈమె పూర్తిగా నాదే అనే భావన ఉండకూడదు
ఇద్దరికీ వేరు వేరు వ్యక్తిత్వాలు ఉంటాయి, వేరు వేరు అభిరుచులు ఉంటాయి. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఎవరి స్పేస్ వాళ్ళకు ఉండాలి, ఎవరి స్పేస్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ పరస్పరము గౌరవించుకోవాలి. తర్వాత పొసిషన్, తర్వాత ఇంకొకటి ఏం చెప్పాడు, డామినేషన్. నేను గొప్ప, నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఆమె నేను చెప్పినట్టు వినాలి, నేను ఇల్లంతా కూడా వ్యవహారాలు చూస్తున్నాను కాబట్టి ఆయన నేను ఎవరు ఎవరు చెప్పినట్టు వినాలి అనేటువంటిది కాదు. అక్కడ సెన్స్ ఆఫ్ డామినేషను ఉండకూడదు. సీతారాములు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేటువంటి వాక్యం ఉన్నది ఇంగ్లీష్లో, ఒకరి కోసం ఒకరు తయారు చేయబడ్డారు, మేడ్ ఫర్ ఈచ్ అదర్. దానికి కరెక్ట్గా సరిపోతారు సీతారాముడు. వాళ్ళది ఏమైనా లవ్ మ్యారేజా? కాదు, పెద్దలు కుదిర్చిన మ్యారేజే. స్వయంవరం తర్వాత కూడా కోవెల సంతోష్ కుమార్ గారే రాశారు, దశరథ మహారాజు అనుమతి తీసుకున్న తర్వాతే రాముడు వివాహం చేసుకున్నాడు. సంతోష్ కుమార్ గారు అంటారు, పెళ్లి తీసుకున్న తర్వాతే సీతారాముణ్ణి ప్రేమించింది. ఏమి వివాహానంతరం ప్రేమ గొప్పది కాకూడదా వాళ్ళది? ఇప్పుడు మా జనరేషన్లో మా పెళ్ళిళ్ళు ప్రేమలన్నీ అలాంటివే. మావి పెళ్ళిళ్ళు కాకపోతాయా, మావి ప్రేమలు కాకపోతాయా? తర్వాత ఈ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే దాంట్లో నాకు ఒక పద్యం గుర్తొస్తున్నదండి, చక్కని పద్యం. రుక్మిణీ కళ్యాణం ఘట్టంలో పోతనమాత్యుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి గౌరీ పూజ చేస్తున్నటువంటి రుక్మిణీదేవిని రథంలో తీసుకెళ్లిపోతున్నాడు. ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రెండు అటువైపు ఇటువైపు నిలబడి, ఆహా ఏమి మా భాగ్యము, సాక్షాత్ మహావిష్ణువు మహాలక్ష్మిని చూడగలుగుతున్నాము, ఎంత బాగున్నారు వీళ్ళు, ఎంత చక్కగా ఉన్నారు అని అనుకుంటున్నారట. ఏమనుకుంటున్నారో చూడండి. తగు నీ చక్రి విదర్భరాజసుతకు తథ్యంబు వైదర్భియున్, తగు నీ చక్రికి ఇంత మంచి దగునే దాంపత్యము, ఇంత మంచి దగునే దాంపత్యము, వీరిర్వురన్ తగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా, వీరిర్వురల్ తగులం గట్టిన బ్రహ్మ నేర్పరిగదా, దర్పాహతారాతియై మగడౌగావుత చక్రి మాయువిదకు మా పుణ్యమూలంబుగన్. అనుకుంటున్నారు ప్రజలు, దాపంత్యం ఇంత బాగుంటుందా? అక్కడ ఒక చమత్కారం వేశారు పోతన్న గారు, వీరిరువురం తగులం కట్టిన బ్రహ్మ నేర్పరి కదా, వీళ్ళిద్దరిని జత చేసిన బ్రహ్మదేవుడు చాలా నేర్పగలవాడు అంటున్నారు. బ్రహ్మదేవుడు ఎప్పుడూ నేర్పగలవాడే, ఆపోజిట్ ఫ్యాకల్టీస్నే జత చేస్తాడు ఆయన. వాళ్ళందరూ వాళ్ళు పరస్పర విరుద్ధమైనటువంటి వ్యక్తిత్వాలు ఉన్నా కూడా కలిసి జీవించేలాగా సృష్టి ధర్మాన్ని ఆయన తయారు చేశాడు. ఇక్కడ మనం అనుకుంటాం పాశ్చాత్య దేశాల్లో అంత గొప్పగా లేదు దాంపత్య ధర్మాలు, ఉన్నాయి, ఇక్కడ నెగటివ్ ఉన్నది అక్కడ నెగటివ్ ఉన్నది. విలియం షెరిడాన్ అనేటువంటి రచయిత 17వ శతాబ్దము రిస్టోరేషన్ పీరియడ్ అంటారు, అందులో వే ఆఫ్ ద వరల్డ్ అనేటువంటి నాటకం రాశారు. వే ఆఫ్ ది వరల్డ్ అనే నాటకంలో అది కామెడీ, రొమాంటిక్ కామెడీ, హాస్య నాటకము. కానీ దాంట్లో వివాహ సంబంధాలను, దాంపత్య ధర్మాన్ని సెటైరికల్గా, హ్యూమరస్గా ఆయన చక్కగా ప్రాజెక్ట్ చేశారు. ప్రాజెక్ట్ చేసిన సందర్భంలో దాన్ని విమర్శిస్తూ విశ్లేషిస్తూ బొనామీ డొబ్రి అనేటువంటి ఒక మనస్తత్వ శాస్త్రవేత్త ఇలా అంటున్నారు చూడండి, మ్యారేజెస్ కెన్ బి సక్సెస్ఫుల్ ఓన్లీ వెన్ ద అదర్నెస్ ఆఫ్ ది అదర్ ఇండివిజువల్ ఈజ్ ఐడెంటిఫైడ్ అండ్ రెస్పెక్టెడ్. ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్తారండి? ఇంత మంచిదగునే దాంపత్యము వీరిరువురం తగులం గట్టిన బ్రహ్మ నేర్పరి కదా అనే దానికి దగ్గరగా లేదా ఇది? అదర్నెస్ ఆఫ్ ది అదర్ ఇండివిజువల్ అన్నాడు. ఈ అదర్నెస్ అనే పదము చాలా గొప్పది. ప్రతి వ్యక్తిలో ఒక అదర్నెస్ ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటే సృష్టి ఇలా ఎందుకు ఉంటుందండి? వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అన్నాడు. జీవితానికి సారం వైవిధ్యమే, వైవిధ్యంగానే ఉండాలి. కాబట్టి ఆ భార్యలో ఉన్న అదర్నెస్ను భర్తలో ఉన్న అదర్నెస్ను భార్య గుర్తించి గౌరవించుకుంటే
సమస్యే లేదు అని పొనామి డొబ్రి గారు చెబుతున్నారు. తర్వాత అగ్ని పరీక్ష. రావణాసురుడి దగ్గర అన్ని రోజులుంది, ఆమెను మళ్ళీ స్వీకరించడానికి అగ్ని పరీక్ష పెట్టడం జరిగింది. అగ్ని పరీక్ష రాముడి కోసం కాదు, సీతాదేవి మహాసాధ్వి ఎలాంటిదో రాముడికి తెలియదా? రాముడికి తెలిస్తే చాలదు, ప్రపంచానికంతా తెలియాలి. ఎందుకంటే ఎవరో ఒకడు వక్రభాష్యం చేస్తాడు, ఆయన అంత చేసినా చేయాల్సిన వాడు చేయనే చేశాడు. కాబట్టి ఆమె అగ్ని పునీతగా బయటికి వచ్చి ప్రపంచానికి ములుగడిగిన ముత్యములాగా భాషించాలనే ఉద్దేశంతో అగ్ని పరీక్ష జరిగింది. తర్వాత శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వములో ఉన్న ఒక మచ్చగా సీతా పరిత్యాగాన్ని పేర్కొంటూ ఉంటారు. సీతాదేవిని ఎవరో చెప్పిన మాటలు విని వదిలేసిరా నాయన అడవుల్లో అని, అదంతా కూడా ఉత్తర రామాయణం అనేటువంటి పేరుతో పెద్ద కావ్యంగా రూపుదిద్దుకున్నది. సాక్షాత్తు భవభూతి అంతటి మహాకవులు ఉత్తర రామచరిత్ర రాశారు. కంకంటి పాపరాజు గారు దాన్ని తెలిగించారు. నేనేమంటానంటే ఒక కావ్యం యొక్క స్టేటస్ ఇస్తే అవన్నీ గొప్పవే, కానీ నిజం మాట్లాడాలంటే మాత్రము అది ఉత్తర రామచరిత్ర, ఉత్తర రామాయణం అనేటువంటిది అసలు లేదు, అది కల్పన. ఇది నేను చెప్పింది కాదు, రామం భజే శ్యామలం అనే గ్రంథములో మా సోదరుడు కోవెల సంతోష్ కుమార్ గారు నిరూపించి చూపించారు దాన్ని. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు శ్రీరామచంద్ర తత్వాన్ని ఆకళింపు చేసుకున్న మహానుభావుడు, ఆయన యొక్క కల్పవృక్షం కూడా యుద్ధకాండముతోనే సమాప్తమైంది అంటున్నారు కోవెల సంతోష్ కుమార్ గారు. మరి కంబరామాయణం అది కూడా యుద్ధకాండతోనే పూర్తయింది. రామచరిత మానస్ తులసీదాస్ మహారాజ్ గారిది, దాంట్లో కూడా పట్టాభిషేకం తర్వాత కొన్ని రకరకాల అధ్యాయాలు ఉన్నాయి, కానీ రాముడు సీతను అడవుల్లో వదిలిపెట్టి రమ్మనడము ఇదంతా ఆయన ప్రస్తావించలేదు. ఇంకొక ఆయన గిల్ఫ్రిత్ అనే ఆయన రామాయణాన్ని ఇంగ్లీష్ భాషలో రాసి యుద్ధకాండతోనే ముగించాడు. ముగిస్తూ కూడా ఆయన అన్నాడు ఏమని, తర్వాత ఏదో కొన్ని ఇంకా చరిత్ర కంటిన్యూ అయినట్టు ఉంది, అది అంత సమంజసంగా నాకు కనపడడం లేదు అన్నాడు. కాబట్టి మనం ఈ ఉత్తర రామాయణాన్ని లవకుశ లాంటి సినిమాలు తీసి అద్భుతమైన విజయాన్ని సాధించి ప్రజలందరూ ఆదరించి ఉండవచ్చు కాక, కళాఖండాలుగా కావ్యాలుగా వాటిని స్వీకరిస్తే స్వీకరించవచ్చును, కానీ యాక్చువల్లీ యాజ్ ఫార్ యాజ్ ద క్యారెక్టర్ ఆఫ్ లార్డ్ శ్రీరామ ఈజ్ కన్సర్న్డ్ ఇట్ ఈస్ ఫిక్షస్ అని మనం తెలుసుకోవాలి. తర్వాత అపరిగ్రహము అనేటువంటి మాట మనము ఇంతకు ముందు చెప్పాము. మనది కానిది ఏమిటి, మనది కానిది ఏమిటి రమణ మహర్షి గారిని అడిగారట. స్వామి విషం అంటే ఏమిటి వివరించండి, నిర్వచించండి, విషాన్ని నిర్వచించండి అంటే మనది కానిదంతా విషమే అన్నాడు. మనది కానిదంతా విషమే, ఎంత సింపుల్గా చెప్పాడు చూడండి. మనది కాని దాన్ని మనం ఆశించకూడదు. రాముడు అడవులకు బయలుదేరుతున్నాడు. లక్ష్మణ, మనం అడవులకు వెళ్లే ముందు పట్టాభిషేకం కోసము దివ్య తీర్థాల నుండి నదీ జలాలన్నీ తెప్పించి ఉన్నారు కదా నాన్న, పద మనం స్నానం చేసి బయలుదేరదామన్నాంట ఫస్ట్. సరే అన్న అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు ఏకీభవించడంలో మొనగాడు ఆయన. అన్న ఏమి చెప్పినా, తండ్రి ఏమి చెప్పినా రాముడు ఎలా ఏకీభవిస్తాడో, రాముడు ఏమి చెప్పినా లక్ష్మణుడు ఏకీభవిస్తాడు. అటువంటి తండ్రి లేరు, అటువంటి కొడుకులు లేరు, ఇప్పుడు అటువంటి తమ్ముళ్ళు లేరు. కొడుకుల వరకు ఎందుకండి మనవాళ్ళు వినడం లేదు మాట. మా ఇంట్లో మా మనవడు ఉన్నాడు 6 ఇయర్స్, నీకేం తెలియదు తాత అంటున్నాడు ఇప్పుడే. నిజమే నాన్న అంటుంటాను నేను. సరే పుణ్యతీర్థాలతో స్నానం చేద్దామన్న రాముడు క్షణాల్లో మనసు మార్చుకొని అన్నాడట, వద్దు నాయన, రాజ్య ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి అవన్నీ తెప్పించారు, అవి వాడేటువంటి అర్హత మనకు లేదు, మనం అడవులకు వెళ్ళిపోతున్నాం కాబట్టి మామూలు నీళ్లతోనే చేద్దాం, మన ఇంట్లో బావి ఉంది కదా, పద నేను తోడుకొని మన నువ్వు తోడివు నేను స్నానం చేస్తాను. చాలా చిన్న విషయమే చూడడానికి, ఇది చాలా పెద్ద విషయం. చకల తీర్థాల జలాలు స్నానం చేద్దామని ముందు ఆలోచన వచ్చింది, కానీ అపరిగ్రహం అనే గుణం ఉంది కదా, దాన్ని పరిహరించాడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, అథవా కిమ్మమైతేన రాజ్యద్రవ్యమయేన తు
ఉధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి. మే స్వయం తోయం ఉధృతం, ఉధృతం అంటే చేదుకోవడం, నేనే చేదుకుంటాను నాన్న, అది రాజ్యము ద్రవ్యము ఖర్చు పెట్టినది మనకు వద్దు అంటున్నాడు. అది అపరిగ్రహం అంటే. తర్వాత ఇంకొక విషయం కూడా గొప్ప విషయము చెప్పారు విశ్వనాథ వారు. సీతాయాశ్చరితం మహత్ అంటారు రామాయణాన్ని. రామాయణం అంటే ఏమిటి? సీత చరిత్రము. అదేమిటండి, రాముడి చరిత్రము కదా? కాదు కాదు, సీత చరిత్రమే ఇది. చెప్పింది సాక్షాత్తు జ్ఞానపీఠ పురస్కారము తీసుకునేటువంటి సభలో చెప్పినటువంటి మాట ఆయన. సీతమ్మ వారు రామాయణములో చాలా ఏదో ప్యాసివ్గా భర్త వెంట నడిచి వెళ్ళిన స్త్రీ కాదు, ఆమె యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉన్నది ప్రతి విషయంలో అని నిరూపించారు. అగ్ని ప్రవేశానికి ముందు ఒక పద్యం వస్తుంది రామాయణ కల్పవృక్షములో. రాముడిని ఒక అధిక్షేపం అనండి, సత్యం చెప్పడం అనండి, అది చెబుతుంది రాముడి. ఆడది ఇంతసేయునన్నుటన్నది, ఆడది ఇంతసేయునన్నుటన్నది అన్నదయంచు నన్ను మాటాడితి. ఇంత చేసినావు ఆడదాని వై ఉండి అంటావా? కైక కోరక, కైక కోరలేదనుకో, మహాప్రభు నీవని రాకలేదు, అప్పుడు నీవు అడవికి రావాల్సిన పనే లేదు. నీ ఆడది సీత కోరక మహాసుర సంహరణంబులేదా. నేను బంగారు లేడిని కోరకపోతే రావణాసుర సంహారమే లేదు. ఆ ఆడది లేక లేద జగమంచు, ఆడది లేకపోతే ప్రపంచమే లేదురా నాయన. ఇదంతయు నేన చేసి తిన్, ఇదంతా కూడా నేనే చేసినాను శ్రీరామచంద్ర అంటున్నది. అక్కడ ఆమెకున్న కాన్ఫిడెన్స్, అగ్నిలో ప్రవేశించడానికి ఆమె ఏమి చెంకలేదు. నువ్వు ఎందుకు ప్రవేశించమంటున్నావో నాకు తెలుసు, నో ప్రాబ్లం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఇదంతా కూడా నా ప్రేమేమి కూడా లేకుండా ఇవన్నీ జరగవు. తర్వాత శ్రీరామచంద్ర ప్రభువు ఎవరు, సీతమ్మ వారు ఎవరు? సరే, వాళ్ళు భార్యాభర్తలు, వాళ్ళు రెండు శరీరము ధరించిన వాళ్ళు, దైవాంశ సంభూతులు అనేది కాకుండా, ఈ విషయాన్ని రామం భజే శ్యామలం పుస్తకంలో మా సోదరులు కోవెల సంతోష్ కుమార్ గారు ఉటంకించారు. అద్భుతమైనటువంటి పద్యము కళ్యాణఖండములో వస్తుంది, విశ్వనాథ వారి కళ్యాణఖండములో. ఏ పున మంటి నుండి ఉదయించిన జానకి, ఏ పున మంటి నుండి ఉదయించిన జానకి, మింటి నుండి ఆవాపము గన్న రాఘవుడు, మింటి నుండి ఆవాపము గన్న రాఘవుడు, వచ్చి రుగధ్వజమందు నుండి ద్యావా పృథువుల్ సమాహరణ భావము పొందిన రీతి, సంగమౌ వ్యాపృతి పండువెన్నెలమయంబుగ చేసెదరాత్మ రోదసిన్. శ్రీరామచంద్ర ప్రభువు భూమి నుంచి వచ్చినటువంటి నారాయణుడు, సీతాదేవి భూమి నుంచి వచ్చినటువంటి ఒక చైతన్య స్వరూపము. భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్నటువంటి సమన్వయమే విశ్వశ్రేయస్సు. నిరంతరము భూమికి ఆకాశానికి మధ్యలో ఒక అవతార పరమార్థం కోసము వీళ్ళిద్దరూ కూడా కలిసి ఉన్నారు. అలా ఎప్పుడైతే కలిసి ఉంటుందో ఆ తత్వము ఆత్మ అనే రోదసి పండు వెనెలతో నిండిపోతుంది అన్నారు విశ్వనాథ వారు. ఇదేదో సీతారాములకు సంబంధించిందే అని అనుకోకూడదు మనము. మన ఇళ్లలో మన భార్యాభర్తలు కూడా సమన్వయముతో కలిసి పనిచేస్తూ ఒకరు భూమి ఒకరు ఆకాశం, అంటే పరస్పర విరుద్ధమైనటువంటి కొన్ని భావజాలాలు ఉన్నా కూడా ఇద్దరు సమన్వయముతో ఎప్పుడైతే వెళ్తారో ఆత్మరోదసి పండు వెనెలతో నిండిపోతుంది, ఆ దాంపత్యము అమృతమయమవుతుంది. ఇక ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీరాముని వ్యక్తిత్వంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. దాంపత్య ధర్మం అనే కాదు, భృత్య ధర్మం అనే కాదు, సేవకుణ్ణి ఎలా ట్రీట్ చేయాలి, సేవకుడు అంటే సేవకుడు కాదు, సేవకుణ్ణి ఒక మిత్రుడిగా భావించి ఆంజనేయ స్వామిని ఆయన ఎంత ప్రేమించాడో మనందరికీ తెలుసు. మరి సర్వత్ర సమదర్శిన అనేటువంటి ఒక యోగ లక్షణాన్ని కూడా ఆయన సామాన్యమైన ప్రజలు గుహుడు
శబరి, అహల్య వీళ్ళందరినీ కూడా సమానంగా ఆయన ఎంబ్రేస్ చేసుకున్నాడు. శరణు పొందిన వాళ్లను, శత్రువైనా సరే వాళ్లను స్వీకరించాడు. విభీషణుడి లాంటి వాళ్ళకి అభయం ఇచ్చాడు. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ఫ్లాలెస్ క్యారెక్టర్ శ్రీరామచంద్ర ప్రభుది అని మనము గ్రహించాలి. ఈ సందర్భములో మనము ఒక 2-3 పద్యాలతో శ్రీరామచంద్ర ప్రభువు యొక్క వైశిష్ట్యాన్ని వివరించుకొని ఈ ప్రసంగాన్ని ముగిస్తాం. బుధ కౌశిక ఋషి ప్రోక్తమైనటువంటి శ్రీరామ రక్షా స్తోత్రం ఉన్నది. అది శ్రీరామతత్వాన్ని, శ్రీరాముడి యొక్క భౌతిక స్వరూపములో ఉన్నటువంటి యోగ రహస్యాలను తెలిపేటువంటి శ్లోకం. ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమళదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖకమలమిలత్లోచనం నిరదాభం నానాలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రం. శ్రీరామచంద్ర ప్రభు సీతాసమేతుడై ఉన్న మన కళ్ళ ముందు సాక్షాత్కరించేలా చేస్తున్నారు బుధ కౌశిక ఋషి. ధ్యాయేత ఆజానుబాహుడు. ఆజానుబాహుడు అంటే ఏమిటో తెలుసా అండి మీకు? ఇలా నిలబడితే చేతులు మోకాళ్ళ వరకు రావాలి. చాలా మందికి రావు. నిలబడితే తొడల వరకు వస్తాయి. చేతులు మోకాళ్ళ వరకు వచ్చాయి అంటే ఆజానుబాహుడు అని అర్థం. తర్వాత ధృత శర ధనుషం బాణములు, ధనుర్బాణములు ధరించి ఉన్నాడు ఆయన. బద్ధ పద్మాసనస్థం, పద్మాసనారూఢై ఉన్నాడు. పీతం వాసోవసానం, పసుపు పచ్చని వస్త్రాన్ని ధరించాడు. నవ కమల దళ స్పర్ధినేత్రం, అప్పుడే విచ్చుకున్నటువంటి పద్మముల చేత శత్రుత్వము పొందుచున్నటువంటి కన్నులట, అంటే అవి అంత గొప్పగా ఉన్నాయి. ప్రసన్నం వామాంకారూఢ సీతాముఖ కమల మిలల్లోచనం, ఎడమవైపు సీతమ్మ వారు కూర్చున్నది, ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. అది భార్యాభర్తల మధ్య నిజమైన ప్రేమ ఎక్కువగా ఉంటే ఒకరి కళ్ళల్లోకి ఒకరు ప్రేమగా చూసుకోగలుగుతాము. అది తర్వాత నానా నీరదాభం, మేఘము యొక్క, మేఘముతో సమానమైనటువంటి వాడిని, నానా అలంకార దీప్తం దధతమురు జటామండలం రామచంద్రం. ఆయన ఎక్కువ గొప్పదైనటువంటి శిరస్సులో ఉన్న వెంట్రుకలన్నీ కూడా జడలుగా చుట్టుకున్నటువంటి రామచంద్రుడికి నమస్కారము. ఇక్కడ నీలమేఘశ్యాముడని, నీలమని అంటుంటాం. నీలం అంటే మిత్రులరా సంస్కృతంలో నలుపు అని అర్థం. మన బ్లూ కాదు. మన నాటకాల వాళ్ళు, సినిమాల వాళ్ళు నీలం అంటే బ్లూ అనుకొని రాముడు పాత్ర వేసిన వాళ్ళకి శుభ్రంగా నీలం రంగు పులిమేస్తుంటారు. అది తప్పు. నీలము అంటే నలుపు అని అర్థం సంస్కృతంలో. తర్వాత కంచర్ల గోపన్న గారు, భక్త రామదాసుగా ప్రసిద్ధులు. ఆయన దాశరథి శతకం రాశారు, అద్భుతమైనటువంటి శతకం. అందులో ఒక పద్యాన్ని మీకు వినిపిస్తున్నాను. రాముడి యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన ఎలా కీర్తిస్తున్నాడో చూడండి. రామ విశాల విక్రమ పరాజిత భార్గవ రామ సద్గుణ స్తోమ పరాంగణ విముఖ సువ్రత కామ వినీల నీరద శ్యామ కకుత్సవం శకలశాం బుధి సోమ సురారి దోర్బలోద్ధామ విరామ భద్రగిరి దాశరథి దాశరథి కరుణాపయోనిధి. విశాల విక్రమ పరాజిత భార్గవ రామ, తన పరాక్రమం చేత పరశురాముడినే జయించిన వాడు. సద్గుణ స్తోముడు, పరాంగణ విముఖ సువ్రత కామ, ఇతర స్త్రీల పట్ల విముఖుడు. వినీల నీరద శ్యామ,
నల్లని మేఘము వంటి మేనిచ్చాయ గలవాడు. కాకుత్స వంశ కలశాంబుధి సోమ సముద్రములో చంద్రుడు. సురారి దోర్బలో దామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. ఆ విధంగా రామదాస్ గారు కీర్తించారు. ఇక అందరూ వీళ్ళేనా? ఆధునిక కవులు ఎవరూ కూడా రాముణ్ణి ముట్టుకోలేదా? వచన కవిత్వంలో ముట్టుకోలేదా? భావకవిత్వం వాళ్ళు రాముడి జోలికి ఏం రాలేదా అంటే వచ్చారు. అలా వచ్చిన వాళ్ళల్లో దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు స్ఫురించారు నాకు. ఆయన వచన కవిగా భావకవిగా ప్రసిద్ధులు. ఆయన గొప్ప కవిత్వాన్ని రాశారు, అమృతం కురిసిన రాత్రి అనేటువంటిది చాలా ఫేమస్ ఆయన కవితా సంపుటి. ఆయన తమ కవిత్వంలో అమృతం కురిపిస్తారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. శివధనుర్భంగ సమయంలో సీతాదేవి అంతరంగాన్ని ఆయన ఇలా వర్ణిస్తున్నారు. పద్యములో బాలగంగాధర తిలక్ గారు పద్యాలు కూడా రాశారు, అందులో ఒకటి మీకు వినిపిస్తున్నాను. ఏమిటా సందర్భం? శివధనుర్భంగము జరిగిన సందర్భములో సీతాదేవి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? తాకిన విల్లు తాకినట్టు, తాకిన విల్లు తాకినట్టు దాశరథి ప్రదితాంగుళీయక శ్రీకిరణాప్తిచే విరిగే చిత్రము నెచ్చలి నిక్వణక్వణ వ్యాకులమై ధనుస్సు ఇటు వంగిన నాయద వింటి తోడా కేకీ కలహంసికాపికశుకి కమనీయ సకాకలీ ధ్వని. శ్రీరామచంద్రుడు ఏదో పళ్ళు బిగబట్టి ఇరచలేదు, వెళ్ళి అలా ముట్టుకున్నాడు. ఆయన అంగుళీయకమైన స్పర్శ తాకి తాకగానే విల్లు ఫెళ్ళమని విరిగిపోయింది అంటున్నాడు. అంతేగాని ఫెళ్ళుమనే విళ్ళు అని ఉంది పద్యము. సరే అది ఆయన భావం. అది ఈయనేమంటున్నాడు అంటే భగవంతుని గొప్పతనాన్ని రకరకాలుగా ఆవిష్కరిస్తారు. ఆయన ఏం చేయలేదండి వెళ్ళి అలాగా. ఏమంటున్నాడు చూసారా? అంగుళీయక శ్రీకిరణాప్తి చేరిగే ఆ వేళ్ల యొక్క మంగళప్రదమైనటువంటి కిరణాలు సోకిన వెంటనే విరిగిపోయింది అన్నాడు. ఎంత గొప్ప భావం చూడండి. అప్పుడు చెలికత్తతో చెప్తుంది, చెలి అలా అది విరిగింది కదా, నా హృదయంలో కూడా ఒక విల్లు విరిగింది. ఏమిటా విల్లు? ఆ విల్లు చాలా మనోహరమైన ధ్వనులు చేస్తూ విరిగిందిలే అంటున్నదట సీతాదేవి. ఏమిటవి? కేకీ కలహంస కలహంసిక పికశుకి కమనీయ సకాకలి ధ్వని. కోకిలలు నెమళ్ళు ఇలాంటి అద్భుతమైనటువంటి పక్షులు చేసేటువంటి మధురమైనటువంటి శబ్దాలతో ఒక విల్లు నా మదిలో కూడా విరిగింది అంటున్నది. ఎటువంటి అద్భుతమైన భావము దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు చెప్పారో చూడండి. ఈ విధంగా ఇంతగా మనము చెప్పుకుంటే గ్రంథ విస్తర భీతి అనేది ఒకటి ఉంటుంది కాబట్టి ఒక చోట ఎక్కడో చోట మనం ఆపివేయక తప్పదు. శ్రీరామచంద్ర ప్రభువును ఎంత పొగిడినా తనివి తీరదు. ఎందుకు తనివి తీరదు? ఆయన దేవుడు కాదు, ఆయన మనవాడు. మన పక్కింటి బాబాయ్ గారినో ఎదురుంటి అంకుల్ గారో చాలా మంచివాడు, నచ్చాడు మనకు, ఆయన గుణాల గురించి చెప్పుకోవడము కదా అలాగే చెప్పుకుంటాం మనం. ఆయన చెప్పండి నిజమా కాదా? మన పక్కింటి ఆయన పరంధామయ్య అంకుల్ గారు ఎంత మంచివారండి. అలాగ చూస్తున్నాం మనం ఆయనను. మనము ఏమో అంటారు చూడండి, నెక్స్ట్ డోర్ నైబర్ లాగా చూస్తున్నాము. చూస్తున్న వల్ల ఆయన మనలో కలిసిపోయాడు, ఆయన మనలో మమేకమైపోయాడు, ఆయన మనలో నిండిపోయాడు. అందుకే ఈరోజు దేశవ్యాప్తంగా రామభక్తి ఉప్పొంగి పొరలుతూ ఉన్నది. అందరూ కూడా అయోధ్య వైపు తమ మనసును కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆ శ్రీరామచంద్ర ప్రభువు మనందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి భారతదేశాన్ని సమున్నతమైన స్థానంలో నిలబెట్టాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి సంస్థ వారికి, దాని కార్యదర్శి శ్రీమతి కల్పనా గుప్తా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. మీ పాణ్యం దత్త శర్మ. అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి అధ్యక్షుడు డాక్టర్ అజంతా కె శంకర్రావు గారికి, సాంకేతిక సహకారం అందించినటువంటి శ్రీ శిష్ల రామచంద్రరావు గారికి,
హృదయులకు ఆహ్వాన పత్రిక అందించినటువంటి శ్రీ చాడ శ్రీనివాసరావు గారికి, ఇతర సహకారం అందించినటువంటి సమితి కార్యవర్గ సభ్యులకు, ముఖ్యంగా మా కార్యక్రమాలను ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహించే అంతర్జాల ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.